ఇదేటి మాస్క్ మాట్లాడుతుంది ఎరా ప్లే గ్రౌండ్ నువ్వు మాదాపూర్ మహేష్ కదా అవును గురు నీకెలా తెలుసు మన నువ్వే కదరా మాస్క్ 30 రూపాయలు బేరవాడి చెల్లిపో ఎంత బిజీ లొకేషన్ లో కూడా బాగానే కనిపెట్టావు గురు నన్ను ఎలా గుర్తుపెట్ట మొన్న నువ్వు బేరవాడిని అన్నారా ఎరా మాస్క్ వేసుకోలేదు మార్కెట్ లో కొత్తగా మియా పాలకోవ మాస్క్లు వచ్చాయట గురు అవి దొరికితే వేసుకుందామని వారం నుంచి వెయిట్ చేస్తున్నాను వారిని మొన్న ఇలాగే ఒకడు మల్లెపూల ప్రింట్ మాస్క్ దొరికితే వేసుకుందామని వారం చేసి వారం వేసుకోవడం మానేశాడట మల్లెపూల ప్రింట్ ఏమో గానీ వారం తర్వాత ఆడి మీద మల్లెపూలు చల్లాల్సి వచ్చింది పాపం పాపం ఏట్రా పాపం నీ బూతులా గురు మింగే మింగే నీకు తుమ్మొస్తే మింగేవేట్రా నా మీద మింగేవు కదా పాలకోవ కావాలట పాలకోవ అయినా మాస్క్ మీద బొమ్మలేట్రా ముక్కు మూతి ముడ్డి ఏది దొరికితే అది గుద్దేస్తున్నారు అది మాస్క్ అనుకుంటున్నారు మ్యాగజైన్ అనుకుంటున్నారు అంటే ట్రెండ్ కదా గురు తెరలు వాంగొట్టియాలి ఎదవా నీకు ట్రెండ్ అట ట్రెండ్ ఇంకా మీ మెన్స్ పర్లేదురా బాబు ఆ ఉమెన్స్ తోనే వచ్చింది ఇబ్బంది అంతనా ఇంతకు ముందంతా చీరల కోసం మ్యాచింగ్ బ్లౌజులు అని బ్యాంగిల్స్ అని వాళ్ళ బట్టల పొరలు తినేసేవారు ఈ కరోనా వచ్చాక మ్యాచింగ్ మాస్కులు అని తినేస్తున్నారు ఫోన్లే మాస్క్ వేసుకుంటే మేకప్ ఖర్చులు తగ్గుతాయి కదా అని అనుకుని ఇస్తే మాస్క్ మీద కూడా లిప్స్టిక్లు పూసేస్తున్నారు ఇదెక్కడ మాస్క్ రా మామ సర్లే అదేదో స్ట్రెయిన్ టూ వస్తుందట మీకు ముందుందిలే ముసలి పండగ స్ట్రెయిన్ టూ ఎరా నువ్వు న్యూస్ చూడవా ఎప్పుడు బొమ్మలేనా అంటే మొన్నే కదా గురు కరోనా కంగాలు చేసి వెళ్ళింది అప్పుడే కొత్త పేరు చెప్తున్నావు కరోనా వెళ్ళిపోయిందని నీకెవడ చెప్పాడ్రా పక్కెళ్ళి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుని వస్తుంది అంతే ఇంకా మీ అందరికి పెద్ద ఆపరేషన్ మారాలి గురు మీరు మారినంత వరకు స్ట్రెయిన్ టూ త్రీ ఫోర్ వస్తానే ఉంటాయి అదేంటి గురు ఏదో సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో చెప్తున్నా మరి ఏం చేస్తాం ఫోన్ ఇండియాదైనా సిమ్ సైనది నీకు కౌన్ బనేగా కరోడపతి షో తెలుసా తెలుసు గురు ఏం తెలుసురా ఉన్నాడు లేనోడు అని తేడా లేకుండా ఎవడో ఒకటి కోటీశ్వరుడు అవుతాడు సేమ్ రా ఇప్పుడు కౌన్ బనేగా కరోనాపతి నడుస్తుంది ఉన్నాడు లేనోడు అని తేడా లేకుండా ఎవరికైనా కరోనా వచ్చేస్తుంది దారుణం గురు మరి మార్కెట్ లోకి వెళ్తే మాస్క్ ముఖ్యం అని పోస్టర్ కనిపిస్తే గానీ జోబుల నుంచి ఎవడు మాస్కులు తీయట్లేదు మరి కరోనా రాక నీకు కట్ చేయమని కేక్ వస్తుందేట్రా సర్లేండి మీరు ఎలాగేడిసినా నాకు మాత్రం మంచి చేశారా మందులు షాప్ లో మూల పడిపోయి నన్ను ముందెట్టుకుని వ్యాపారం చేసినంత పైకి తీసుకొచ్చారు థాంక్స్ రా ఊరుకో గురు ఎంత కూడా జాలి లేకుండా అలా మాట్లాడుతున్నావు ఏంటి జాల అంటే మీ ఫిల్మీ మోజీ ఛానల్ లో ఇచ్చినట్టు మెసేజ్లు ఇమ్మంటావేట్రా అయినా మీరు మెసేజ్లు మనుషులు చెప్తే వింటారేట్రా మీకోసం మల్టీ స్టార్ సినిమాలు తీయాలి కదా పిల్లం పిల్లల పొట్టకోటు కోసం ఇలాంటి పనికిమాలిన పరిస్థితుల్లో కూడా పనుల కోసం బయటకు రావాల్సి వస్తుంది గురు కానీ ఏం చేస్తాం కరోనా అని దీనికి బలి అవుతున్నాం బల్లి మాట్లాడక పొట్టకోటు కోసం నీ వృత్తి నువ్వు ఎంత జాగ్రత్తగా చేస్తున్నావో నీ ప్రాణం కోసం అంతే జాగ్రత్తగా నన్ను వాడు నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను.